సజ్జల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది తప్పు లేదు. ఎవరు కింద ఉన్న వాళ్ళు ఉద్యోగులు అనుకుంటే లేదు, బ్రహ్మాండంగా చేశామని ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఏమబ్బా అన్యాయం ఎక్కడ చేశారు అని మనొచ్చు. స్వయంగా ఆయనే స్టేట్ హెడ్ ఆయన ఏదో తృప్తిగా చేశాను బ్రహ్మాండంగా చేశానంటే సీఎం గారు ఎక్కడ చేశారని అడిగితే బాగుంటుంది. ఆయనే చెప్తున్నారు నిజంగా ఈ పరిస్థితి లేకపోతే ఇంకా మంచిగా చేయాలనే ఆలోచన, ఉన్నంతలో బెటర్ చేశామంటున్నాం, కాదు ఇంకా కొంచెం కావాలంటే సరే అది కూడా నేను స్ట్రెచ్ చేస్తున్నాం. యాక్చువల్ మా 25,000 కోట్ల పైన మన సొంత ఆదాయం, స్టేట్ ఓన్ రెవెన్యూ ఉండే పరిస్థితిలో మనం కూర్చోవాల్సి ఈరోజు ఉండాల్సిన పరిస్థితి, బ్యాక్డ్రాప్లో కూర్చోవాల్సిన పరిస్థితి అయితే 2.5 ఏళ్ల క్రితము గతంలో ఉన్న 60-62 వేల కోట్ల ఆదాయం దగ్గరే మనది ఆగిపోయింది రాష్ట్ర సొంత ఆదాయం. ఎందువల్ల? ఈ కోవిడ్ వల్ల అన్ని మూతపడి ఎక్కడికెక్కడ ఇదైపోయి ఈ పక్కనేమో 60,000 కోట్లు ఉన్నది 70,000 కోట్లు దాటిపోయింది శాలరీస్ పేబిల్స్ వీటికి సంబంధించింది. అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ చూసుకుంటే దాటిపోయింది 111% అయింది. ఇది వాస్తవమైన పరిస్థితి. అందువల్లే ఏం చేయలేదు, నిస్సహాయత. రెండవది మిగిలినది ఏమన్నా మనం చేస్తుంటే బే మినిమం తప్పనిసరి అయిన సంక్షేమాన్ని అది కూడా ఒక్క నయా పైసా కూడా వృధా కాకుండా కిందికి ఎక్కువ భాగం డీబీటీ ద్వారా బెనిఫిషరీస్కి అందించే సిస్టమ్ ఏర్పాటు చేశాం. ఇదంతా కలిసి కూడా 40-45 వేల కోట్లు అవుతుంది చేసేది. అది కూడా ఎక్కడ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం, దుబారా ఎక్కడా లేదు. దీన్ని అర్థం చేసుకోండి. నిజంగా 25,000 కోట్ల పరిస్థితి ఉంటే మీరు అడగాల్సిన అవసరం లేదు. దానికి అడగకముందే ఇంకా ఎక్కువ ఇచ్చి సర్ప్లస్ చేయాలి, అప్పుడు ఇష్యూనే ఉండేది కాదు అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ముందు కూడా అలాగే అనుకున్నాం, 27% ఇచ్చినప్పుడు కూడా, తర్వాత కూడా నేను కూడా చాలాసార్లు మేము ఎక్స్ప్లెయిన్ చేశాం 30% ఆ పైన ఇవ్వాలని అనుకున్నారు. కానీ పరిస్థితి దానికి లేదు. బ్యాలెన్స్ చేయడం అంటే ఉద్యోగులు నోటి దగ్గర తీసి ఇంకొకరికి చేయడం కాదు, వేరే వాళ్లకు మినిమమే చేస్తున్నాం. ఇటు కూడా వాటెవర్ దే డిజర్వ్ ఆర్ ది ఇంతకుముందు పెంచు ఇది వస్తున్నవి తగ్గకుండా ఇంకొంచెం పెరిగేయటనేది ప్రయత్నం చేశారు. సరే కాంపోనెంట్ వైజ్ వచ్చిన దాంట్లో ఇబ్బంది ఉంది, ఐఆర్ రికవరీలు అవి ఉన్నాయి, పాతది కూడా ఇవన్నీ అన్నవి కరెక్ట్ చేసి చేసుకుంటూ హెచ్ఆర్ఏకి సంబంధించి చెక్ చేశాము. చరిత్ర మళ్ళీ చెప్పినట్టు అవుతుంది. 8, 16, 24 అని ఉన్న దాంట్లో అలాంటిది కాస్త స్లాబ్లు పెంచి ఎట చేశామనేది మీ అందరూ మీడియా కూడా చూశారు. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నిన్న ఈరోజు చూస్తే మీరు గమనిస్తున్నారు, ఒక చిన్న సెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్లో కొంతమంది పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయిన సెక్షన్స్, ముఖ్యంగా వామపక్షాలతో అసోసియేట్ అయినవి మొన్నటి వచ్చి దాని మీద మేము మళ్ళీ ఆందోళన బాట పడతామనడం గమనిస్తున్నారు. అందులో ఎవరైతే చిత్రం ఏమంటే పోనీ ఇవన్నీ అవుట్ సైడ్ ఉంది మాకు తెలియకుండా ఏదో జరిగింది అనుకున్న సెక్షన్ కాదు, లేదా రిప్రజెంటేటివ్స్ కాదు, లేదా లీడర్ కాదు. మొన్న చెప్పాను, నిన్న చెప్పి మళ్ళీ ఈరోజు చెప్తున్నాం, జేఏసీలో పార్ట్, స్ట్రగుల్ కమిటీలోనో దాంట్లో పార్ట్ ఉన్న ఒక సెక్షన్ టీచర్లను రిప్రజెంట్ చేస్తున్న నాయకులు లాస్ట్ సెకండ్ వరకు చీఫ్ సెక్రటరీ గారు మొత్తం చదివేంత వరకు వాళ్ళు ఉండి వాళ్ళు మీటింగ్ అటెండ్ అయ్యాల్సిన సంతకాలు చేశారు, అజెండా చదివి ఫైన్ అయిపోయింది, మినిట్స్ అన్నీ లాస్ట్లో చదివినప్పుడు ఉన్నారు, మినిట్స్ చదువుతూ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తున్నారు ఉద్యోగులు స్వచ్ఛందంగా అన్నదాన్ని విన్నారు. ఆ తర్వాత మీడియాను పిలిచిన తర్వాత అప్పుడు మధ్యలో మాయమైపోయి బయటకు వెళ్ళిపోయారు, మేము ఒప్పుకోవట్లేదని బయటకు వెళ్ళి అన్నారట. ఆ తర్వాత తెలిసింది ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. నాకు కూడా ఇది గవర్నమెంట్కి ఎంబరాస్మెంటే కాదు, మిగిలిన నాయకులు ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవరు ఎవరిని మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళని గురించి అవాకులు చవాకులు ఆ నాయకులు ఎవరైతే రిప్రజెంట్ చేసిన జేఏసీ నాయకులు ఉన్నారో వీళ్ళు ఆ నాయకత్వంలో ఉన్నారో ఇప్పుడు బయటకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తున్న వాళ్ళు ఏదో కొంతమంది అమ్ముడు పోయారని ఇక్కడ కొనగలిగిన వాళ్ళు ఎవరు, ఎవరు కొనేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఆ అవసరం ఎందుకుంటుంది? అందులోని ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసలు అలాంటి ఆలోచనలు కూడా వచ్చేవి కాదు. పోనీ ఈ 10 రోజులు మా గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ టైం ఇట్లా ఉద్యోగులు ఇది కావడం అనేది, ఆ 10 రోజులు వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి ఇంకో దానికి సంబంధించి ఎక్కడన్నా ఇబ్బందులు క్రియేట్ చేశామా, ఇంకోటి చేశామా? అలాగే
ఎవరన్నా వచ్చి మేము ప్రభుత్వానికి మద్దతున్నాం మేము పోమంటే మంచిది అని చెప్తూ వాళ్లకు మద్దతు చెప్పండి, చర్చలకు రమ్మని చెప్పండి అన్నామే కానీ, లేదు మీరు వెళ్ళి చీల్చి ఉద్యమాన్ని తప్పుదారి పెట్టండి, మీ వాళ్ళ ఆందోళన దానికి వేరే అర్థాలు తీయని ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన చెప్పినట్టే వీఆర్ కాన్షియస్, ఇంకా చేయాలనుకున్నంత చేయలేకపోయాం.